ఈరోజు నెల్లూరు అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 10, 2024 సాయంత్రం 3 గంటల నుండి యుద్ధభేరి మహాసభ నెల్లూరు ఏబీఎం కాంపౌండ్ నుండి బయలుదేరి నత్తకి సెంటర్కి చేరుకుని జిల్లాల నుండి తరలివచ్చిన మాదిగలు అందరూ అక్కడ సమావేశమై మాదిగుల ముఖ్య విషయాల గురించి సమావేశం అవుతారు. కాబట్టి ఈ మీటింగ్కి మాదిగలు అందరూ కట్టుకట్టుకుని ఈ సమావేశంలో పాల్గొవాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ పందిటి సుబ్బయ్య గారు, కుడువుల సుబ్బారావు గారు, బద్దిపూడి వెంకటరావు గారు మరియు చాలామంది మాదిగులు సమావేశమై పాల్గొనవలసిందిగా కోరడం జరిగినది. రాష్ట్రంలో కానీ మాదిగులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని రాజకీయ పార్టీలను మరీ కోరడం జరుగుతుంది. ఒకవేళ అలా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము కలిసికట్టుగా అందరం కూడా ఎవరైతే మాకు హామీలు ఇస్తారో ఎలక్షన్ ముందు వాళ్ళకి ఖచ్చితంగా ఎలక్షన్లో వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి, అలాగే దాన్ని చట్టపద్ధతి చేయాలని చెప్పేసి కూడా భవిష్యత్తులో కానీ చేయకపోతే మేము దీని మీద చాలా ఉధృతంగా ఆందోళన చేయాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వాలు ఆలోచించుకొని మంచి మనసు చేసుకొని మాకు తగు న్యాయం చేయాలని చెప్పి చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. మైనార్టీస్ యునైటెడ్ ఫ్రమ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాము. అయితే మేము గత 4 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క రేపు మాదిగల యుద్ధభేరి మహాసభ నిర్వహించడానికి కారణం ఎక్కడ చూసినా కూడా మాదిగలను అణగదొక్కే విధానంలో ఉన్నారే కానీ ఈరోజు కూడా బైఫికేషన్ కాలేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా రాజకీయ రాజకీయంగా ఎదిగితే కదా వాళ్ళ వెనకున్నటువంటి కుటుంబాలకు న్యాయం జరిగేది. ఈరోజు కూడా జరగడం లేదు. సమన్యాయం ఎక్కడ జరుగుతుంది? వాళ్ళకి ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఉన్నారు, ఆ వర్గానికే ఇస్తూ ఉన్నారు. నాకు చెప్పారు సుబ్బయ్య గారు, ఒక ఎమ్మెల్సీ సీటు కూడా వాళ్ళకి ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో లేవు, అది కాదు, కలెక్టర్ లేరు, ఆర్టీఓ లేరు, ఎస్పీ లేరు, తక్కువ వీళ్ళు అధికారులు. కాబట్టి ఇలాగ బైఫర్కేషన్ చేసినట్లయితే వీళ్ళు ఎక్కువ పొందే దానికి అవకాశం ఉంటుంది. దానికోసమే మా పోరాటం. ఈ పోరాటానికి మా మనసులో పెట్టుకొని రేపు జరగబోయేటువంటి బాధికుల యుద్ధభేరి మహాసభ రేపు నత్తగి సెంటర్లో 10వ తేదీ సాయంకాలం ఏబీఎం కాంపౌండ్ నుంచి 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు నత్తగి సెంటర్లో మహాసభ జరుగుతుంది. కావున చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగ ప్రజలందరూ కూడా పట్టుదలగా ప్రతి ఒక్కరు కూడా ఇది మనది, మన సమావేశం, మన మీటింగ్ అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి బాధికులంతా కూడా ఈ యొక్క మహాసభకు తరలి రావాలని, మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 దఫాలుగా కమిషన్ వేశారు, ఇంతవరకు కూడా బైఫర్కేషన్ చేయలేదు. మోడీ గారి ఆధ్వర్యంలో మనం నూతనంగా తప్పకుండా చేస్తామని కమిటీ వేయడం జరిగింది. మోడీ గారిని కూడా నమ్ముతూ ఉన్నాం మేము, ఎందుకంటే ఇప్పుడు 8 దఫాలుగా ఎంతో నమ్మి మోసపోయినటువంటి మాదిగలు. కాబట్టి ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యమైన ఈ బైఫర్కేషన్ జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయే మహాసభను మాదిగలంతా కూడా తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.